హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.2 క్వశ్చన్ నెంబర్ 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఆల్ థీరమ్స్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అనేవి మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో బిఫోర్ ప్రాబ్లమ్కి చేసినట్లే కాంట్రరీ ఫామ్లో మనం తీసుకుంటాము, అంటే రివర్స్లో తీసుకుంటాము. 1/√2 అనేది ఫస్ట్ రేషనల్ అని తీసుకుంటాము. రేషనల్ అని మనం ప్రూవ్ చేయలేదు అంటే అది ఆటోమేటిక్గా ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చూడండి. లెట్ అస్ అజ్యూమ్ టు ద కాంట్రరీ దట్ 1/√2 ఈజ్ రేషనల్. సో మనం 1/√2 అనేది రేషనల్ అని తీసుకున్నాము. రేషనల్ నెంబర్స్ని మనం P/Q ఫామ్, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. 1/√2 = A/B, సో దీనికి ఈక్వల్ అవుతుంది అని రాసుకున్నాం. ఎందుకంటే మనం యాక్చువల్గా P/Q రాస్తాం. మీరు P/Q అయినా రాసుకోవచ్చు, A/B అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అండ్ బి వచ్చేసరికి ఇంటీజర్స్ అని రాసుకోండి. వేర్ A and B are ఇంటీజర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × B అవుతుంది. సో B = √2 × A √2A అని రాసుకోండి. ఓకే, సో √2A. నెక్స్ట్ √2ని సింగిల్ గుంచేసుకొని ఈ ఏని ట్రాన్స్పోజ్ చేసుకోండి. సో ఏని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మీకు డినామినేటర్లోకి వచ్చేస్తుంది, √2 ఉంటుంది. ఇక్కడ చూడండి, B and A వచ్చేసరికి మనకి నార్మల్ ఇంటీజర్స్. ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా, హియర్ A and B are integers. A and B వచ్చేసరికి ఇంటీజర్స్ అని రాసుకున్నాము. సో B/A కూడా మనకి ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. ఈజ్ ఏ రేషనల్, ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో B/A అనేది రేషనల్ అవుతుంది. ఈ వాల్యూకి ఈ వాల్యూ అనేది ఈక్వల్ టులో ఉంది. సో ఇది రేషనల్ అయిందంటే ఆటోమేటిక్ ఇది కూడా రేషనల్ అవ్వాలి. ఈక్వల్ టు ఏంటంటే ఇవి రెండు సేమ్గా ఉన్నాయి అని, అంటే ఈక్వల్గా ఉన్నాయి అని. సో B/A అనేది రేషనల్ అయితే √2 కూడా మీకు రేషనల్ అవుతుంది. √2 is rational. ఓకే, సో నెక్స్ట్ చూడండి. అండ్ ఇట్ ఈజ్ ఏ కాంట్రడక్షన్. ఓకే, సో √2 అనేది యాక్చువల్గా రేషనల్ నెంబరా, కాదు. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చేసాము, √2 అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. √2, √3, √5 వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్స్. బట్ ఇక్కడ మనకి √2 అనేది రేషనల్ నెంబర్ వచ్చింది. సో మనం తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్. ఎందుకంటే 1/√2 అనేది రేషనల్ కాదు. √2 ఇర్రేషనల్ అయినప్పుడు 1/√2 కూడా మీకు ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, ఇక్కడ రాసేసుకోండి. ఓకే, సో దిస్ మీన్స్ అవర్ సపోజిషన్ ఈస్ రాంగ్. 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో దాట్స్ ఇట్. దీంట్లోనే సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్లో మీకు 7/5 ఇచ్చారు. సేమ్ ఇది కూడా మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది కూడా మనం కాంట్రరీ ఫామ్లో తీసుకుంటాము. 7/5 అనేది రేషనల్ అని తీసుకుంటాము. ఓకే, సో రేషనల్ ఫామ్లో ఉంది అంటే సేమ్ మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. 7/5 = A/B. సో ఇక్కడ రాసుకోండి, వేర్ A and B are integers. ఓకే, √5 = ఇక్కడ 7 అనేది ఈ √5కి మల్టిప్లికేషన్లో ఉంది. ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వెళ్తుంది. ఆల్రెడీ మీకు రైట్ సైడ్లో A/B ఉంది. 7 ఇక్కడ మల్టిప్లికేషన్లో ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఇక్కడ డినామినేటర్లోకి వస్తుంది. సో A/7B అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు A and B వచ్చేసరికి ఇంటీజర్స్, అండ్ 7 నార్మల్ నెంబర్ కూడా మీకు ఇంటీజర్ అవుతుంది. ఓకే, సిన్స్ A, B and 7 are integers. ఓకే, ఈ వాల్యూస్ అనేవి ఇంటీజర్స్ కాబట్టి A/7B is rational.
ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఈ ఫ్రాక్షన్ అనేది మీకు రేషనల్ అవుతుంది. ఈ ఫ్రాక్షన్ రేషనల్ అయింది అంటే దీనికి ఈక్వల్ టూలో ఉన్న రూట్ ఫైవ్ కూడా మీకు రేషనల్ అవుతుంది. సో రూట్ ఫైవ్ ఈజ్ రేషనల్. సో యాక్చువల్గా రూట్ ఫైవ్ అనేది రేషనల్ నెంబరా? కాదు, ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో మనం ఇదే ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్లో ప్రూవ్ చేశాము రూట్ ఫైవ్ అనేది ఇర్రేషనల్ అని. బట్ ఇక్కడ మనకు రూట్ ఫైవ్ అనేది రేషనల్ వచ్చింది. సో మనం తీసుకున్న కాంట్రడక్షన్ అనేది రాంగ్ అవుతుంది. బట్ దీస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ ఫైవ్ ఈజ్ ఇర్రేషనల్. సో రూట్ ఫైవ్ అనేది ఇర్రేషనల్. సో మనం తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్. వీ కన్క్లూడ్ దట్ సెవెన్ రూట్ ఫైవ్ ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. సేమ్, సిక్స్ ప్లస్ రూట్ టూ అనేది మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ సిక్స్ ప్లస్ రూట్ టూ అనేది నేను రేషనల్ అని తీసుకుంటున్నాను. లెట్ అస్ అజ్యూమ్ టు ద కాంట్రరీ దట్ సిక్స్ ప్లస్ రూట్ టూ ఈజ్ రేషనల్. సో రేషనల్ నెంబర్ అంటే మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు, ఈక్వల్ టు ఏ బై బి. సో ఇక్కడ రాసుకోండి, వేర్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి. సో రూట్ టూ ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ మీకు సిక్స్ అనేది ఎడిషన్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వస్తుంది. సో మైనస్ సిక్స్ అవుతుంది. రూట్ టూ ఈక్వల్ టు ఏ మైనస్. సో ఈ బి మీకు హోల్ బై రావాలి అంటే ఈ బిని సిక్స్తో మల్టిప్లై చేయాలి. సో సిక్స్ బి అవుతుంది బై డినామినేటర్లో బి. ఇది బి, ఇది సిక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ వచ్చేసరికి ఇంటీజర్, బి ఇంటీజర్. సో సిక్స్ కూడా మీకు ఇంటీజర్. నార్మల్ నెంబర్స్ ఇంటీజర్స్ అవుతాయి కదా, అంటే ఈ టోటల్ వాల్యూ అనేది మీకు రేషనల్ అవుతుంది. ఇక్కడ రాసుకోండి, హియర్ ఏ బి అండ్ సిక్స్ ఆర్ ఇంటీజర్స్. ఏ మైనస్ సిక్స్ బి బై బి ఈజ్ రేషనల్. సో ఈ వాల్యూ అనేది రేషనల్ అయింది అంటే ఈ టూ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి రూట్ టూ కూడా మీకు రేషనల్ అవుతుంది. సో రూట్ టూ ఈజ్ రేషనల్. సో యాక్చువల్గా రూట్ టూ అనేది రేషనల్ నెంబరా? కాదు. ఓకే, సో రూట్ టూ అనేది ఇర్రేషనల్ నెంబర్. ఇది మనము థీరం 1.3లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాము రూట్ టూ అనేది ఇర్రేషనల్ నెంబర్ అని. ఓకే, సో ఇక్కడ మనకి రేషనల్ నెంబర్ వచ్చింది. సో మనం తీసుకున్న కాంట్రడక్షన్ అనేది రాంగ్. బట్ దీస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ టూ ఈజ్ ఇర్రేషనల్. సో వీ కన్క్లూడ్ దట్ సిక్స్ ప్లస్ రూట్ టూ ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.